దాదాపు తీరందించే బృహత్తరమైన మిడ్ మానేర్ మరియు అప్పర్ మానేర్ స్థిరీకరణ ప్రాజెక్టులకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కలిసి నా విజ్ఞప్తి మేరకు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఈ రెండు ప్రాజెక్టులను కూడా మిడ్ మానేర్నేమో రాబోయే సంవత్సరంన్నర కాలంలో, అదేవిధంగా ఈ అప్పర్ మానేర్ స్థిరీకరణ కార్యక్రమాన్ని రాబోయే మూడేళ్ల కార్యక్రమంలో పూర్తి చేయాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. తద్వారా ఈ మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల డివిజన్లో మరి పెద్ద ఎత్తున రైతాంగానికి నీళ్ళిచ్చే ఒక ప్రయత్నం, బృహత్తరమైన ప్రయత్నాన్ని చేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి భూసేకరణకు సంబంధించిన సమస్యలు కానీ, అదే R&R ప్యాకేజీలకు సంబంధించిన సమస్యలు కానీ, లేదా మరి ఈ ప్రాజెక్టు విస్తరణకు సంబంధించి మార్గ మధ్యంలో ఉండే చెరువులను మరి పూర్తి స్థాయిలో వాటిని కూడా నింపుతూ శాశ్వత ప్రాతిపదికన ఆ ప్రాంత రైతాంగానికి మొత్తం కూడా మేలు చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. వాటన్నింటినీ కూడా మరి ఇది ఒక పత్రికా ప్రకటన రూపంలో కూడా విడుదల చేస్తాం. ఒక విశ్వాసాన్ని మాత్రం తప్పకుండా కలిగించే ప్రయత్నంలో ఉన్నాం. రైతాంగానికి సంబంధించినంత వరకు ఈ ప్రభుత్వం ఎన్ని చేయాలో అన్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. రుణమాఫీ విషయంలో మరి 100,000 రూపాయల వరకు రుణమాఫీ అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మొత్తంగా 17,000 కోట్లకు సంబంధించి మొత్తం రుణభారం ఉంటే ఆల్రెడీ 25% 4,250 కోట్ల రూపాయలను విడుదల చేసిన ప్రభుత్వం అనేది ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఏ ప్రభుత్వం కూడా ఏనాడు కూడా ఒక జీవో ద్వారా ఇన్ని వేల కోట్ల రూపాయలను విడుదల చేసిన దాఖలాలు లేవు. పక్క రాష్ట్రంలో ఇంకా కూడా రైతు రుణమాఫీ విషయంలో మీనమేషాలు లెక్క పెడుతూ ఉన్నారు. ఇంకా వారు కనీసం ఒక అడుగు కూడా ముందుకు వేలేకపోతూ ఉన్నారు. కానీ మనం 4,250 కోట్ల రూపాయలు విడుదల కూడా చేశాం. దాంతోపాటు గడిచిన 4 ఏళ్లలో మరి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలను గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోసయ్య గారు కానీ అన్నీ మనకు విడిచిపెట్టిపోయి మనకు అప్పజెప్పిపోయిన అప్పులను కూడా 480 కోట్ల రూపాయలను పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం చెల్లించిందనే విషయాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. దాంతోపాటుగా 6 మూరులో ఆనాడు ఎర్రజొన్న రైతులు బకాయిలు అడిగితే వారి మీద కాల్పులు జరిపించిన ఘనమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మనకు విడిచిపెట్టిపోయిన అప్పులను కూడా 11 కోట్ల రూపాయలను వాటిని కూడా విడుదల చేయడం జరిగిందని చెప్తా ఉన్నాం. దాంతోపాటు రైతాంగానికి పెద్దపీట వేస్తూ రైతులు, వ్యవసాయం చేసుకునే రైతులు ముఖ్యంగా ఆధునికమైన పద్ధతులు అనుసరించాలి, వారికి మనం ఇతోధికంగా సహాయం చేయాలన్న ఉద్దేశంతో వ్యవసాయ ట్రాక్టర్ ట్రాలీల మీద కూడా రవాణా పనులను మినహాయించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈరోజు చెరువులు కుంటలకు ముఖ్యమంత్రి గారు ఇస్తున్న ప్రాధాన్యాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇరిగేషన్ రంగానికి ఈ బడ్జెట్లో కూడా డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు పెద్దపీట కూడా వేస్తానని ఒక మాట కూడా ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. కాబట్టి రైతన్నలు అందరికీ కూడా మేము చేసే విజ్ఞప్తి ఒకటే, ఈసారి కాలం కాక కొంత విద్యుత్ వినియోగం పెరిగి, కొంత కాదు చాలా భారీ మొత్తంలో పెరిగి మరి ఈసారి కొంత విద్యుత్ కొరత ఉన్నమాట వాస్తవం. అక్కడికి కూడా మనం ఇప్పటికే 350 కోట్ల పైన రూపాయలు ఖర్చు పెట్టి మనం రైతులకు కరెంటు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా 2 రోజులు మరి సెలవు ప్రకటించి వారికి పవర్ హాలిడే ఇచ్చి ఈరోజు మనం రైతులకు కరెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇన్ని చేస్తున్నప్పటికీ ఈరోజు కొంతమంది గతంలో వారే ఇన్ని రోజులు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా, గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు చేయని పనులు ఈ ప్రభుత్వం చేస్తుంటే ఓర్వలేక కళ్ళు కుట్టి ఈరోజు రైతు ఆత్మహత్యల పేరు మీద, అదే రకంగా ఢిల్లీకి పోయి మన తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేసే పేరు మీద కొన్ని అడ్డగోలు వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. రైతన్నలందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇది మీ ప్రభుత్వం, మీ దయతో వచ్చిన ప్రభుత్వం. కాబట్టి దయచేసి ధైర్యంగా ఉండండి, కష్టాలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా ఆత్మస్థైర్యంతో సాగాలని, తప్పకుండా మంచి రోజులు తొందరలో అందరికీ కూడా వస్తాయనే ఒక విశ్వాసాన్ని కూడా కల్పిస్తూ, అదే రకంగా విద్యుత్ విషయంలో కూడా ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఒకవైపు కరెంటు కొనుగోలు చేయడం, దాంతోపాటు ఇంకోవైపు సోలార్ విద్యుత్ను ప్రోత్సహించడం, సోలార్ పంప్ సెట్లు రైతులకు ఇద్దామని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం, ఇవన్నీ కూడా మరి రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రయత్నం చేస్తున్న ప్రయత్నంలో ఒక భాగం. కాబట్టి అందరూ కూడా ధైర్యంతో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోవాలని, మీ కుటుంబాలకు అన్నిటికీ కూడా అన్ని రకాలుగా కూడా అండగా ఈ ప్రభుత్వం ఉంటుందనే ఒక విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తూ, రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 1,000 మెగావాట్ల విద్యుత్ కోసం ఒప్పందం కుదుర్చుకోవడానికి తాను స్వయంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి, మరి ఒక అంగీకారాన్ని కుదుర్చుకోవడానికి ఒక MOU సైన్ చేయడానికి రేపు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి కూడా వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల, రైతన్నల పట్ల, వ్యవసాయం పట్ల చేస్తున్న కార్యక్రమాలకు, మా నైతికతకు నిదర్శనంగా కూడా గుర్తించాలని చెప్పి కూడా కోరుతూ, ఈ సందర్భంగా మీడియా కూడా ఈ విషయంలో సహకరించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాను. నేను చూశాను ఈరోజు స్టేట్మెంట్ చాలా తమాషాగా అనిపించింది. డి శ్రీనివాస్ గారు, జానారెడ్డి గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, వారు ముగ్గురు కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకులు. ఇదే మాట ఇదే నోటి నుంచి 2004లో
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్పించుకున్నప్పుడు వారు మాట్లాడి ఉంటే ఈరోజు వారు మాట్లాడిన దానికి ఏమైనా కొంత అర్థం పర్థం ఉంటుంది. అంటే మీకు ఒక నీతి మాకు ఒక నీతి, మీరు చేస్తే సంసారం ఇంకొకరు చేస్తే వ్యభిచారం అనే ధోరణిలో వ్యవహరిస్తే ప్రజలు అంత ఈజీగా మర్చిపోతారని మీరు అనుకోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2004 ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నప్పుడు ఈ నైతికత, ఈ శుద్ధులు, ఈ నీతి వాక్యాలు ఇవన్నీ ఎక్కడ పోయినాయి అని అడుగుతా ఉన్నాను. అంటే ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ నైతిక విలువలు తప్పిందా? ఆనాడు మీరు బరి తెగించారా? ఆనాడు మీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారా? ఇవన్నీ మీరు ఒప్పుకుంటున్నారు. మీరు చేసింది తప్పైతే మాట్లాడదాం, మీరు చేసింది ఒప్పైతే మేము చేసింది తప్ప ఎట్లా అవుతుందని అడుగుతా ఉన్నాను. ఈ పనికిమాలిన మాటలు మాట్లాడడం మానేసి ఈరోజు మీ ఎమ్మెల్యేలు మీ పార్టీని ఎందుకు విడుతున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీ ఎమ్మెల్యేలు ఈరోజు మీ పార్టీ పట్ల, మీ నాయకత్వం పట్ల పూర్తి స్థాయిలో విశ్వాసాన్ని కోల్పోయి